శ్రీ సత్యసా జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం మున్సిపల్ కేంద్రంలో ఉన్నటువంటి చిత్రావతి నదీ తీరంలో ఇంతకు మునిపే అక్కడున్నటువంటి సమస్యల గురించి అధికారులకు ప్రజలు తెలియజేశారని జిల్లా టీడీపీ సెక్రటరీ సామకోటి ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మినేని కేశవనాయుడు, మాదినేని మురళి, హనుమంత్ వెంకట్రాముడు, గందోడి రామకృష్ణ, సుధాకర్ రామచంద్ర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారు నడియాడినటువంటి పుణ్యమైన ప్లేసు. ఇక్కడ పుట్టడం కానీ ఈ ఏరియాలో నడవాలన్నా కూడా ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తారు. అలాంటి ఈ పుణ్య చిత్రావతి నది తీర ప్రాంతంలో కొందరు తెలిసి తెలియక వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటి చెత్తా చెదారం అంతా కూడా ఈ పుణ్య నదిలో వేయడం మాకు చాలా బాధాకరం. దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కూడా ఇంత పవిత్రమైన పుణ్య నది ఎన్నో జన్మల పుణ్యఫలంగా మీరందరూ కూడా భావించి రాబోయే రోజుల్లో చెత్త అయితే చెదారం అయితే అని ఏ వ్యర్థ పదార్థాలు కూడా ఈ నదిలో కలవనిద్దండి. ఇది చాలా పుణ్యమైన నది అని చెప్పేసి మేము ప్రత్యేకంగా మీకు తెలియజేస్తాం. ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు చేపట్టాం? ప్రభుత్వము స్పందించాల్సిన అవసరం ఉంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక కేంద్రంగా ఈ పుట్టపర్తిని చాలా అభివృద్ధి చేసి బ్యూటిఫికేషన్ మాదిరి సైడ్ పిచ్చింగ్ ఇవన్నీ కూడా చేసి ఈ ఘాట్స్ కూడా ఇంకా కొంచెం నిర్మించి ఈ లైటింగ్ వ్యవస్థను కూడా ఇంకా కొంచెం బాగుపరిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం భక్తులు 3 గంటల నుంచి కూడా మేము ఇక్కడ ఉంటే దాదాపు 100 మంది ఈ ప్రాంతంలో వచ్చి ఈ నదిలో నీళ్లు తల మీద చల్లుకొని పోతున్నారు. అంటే ఎంత ప్రసిద్ధివంతమైనటువంటి ఈ పుణ్యక్షేత్రానికి, ఈ పుణ్య నదికి ఉన్నటువంటి ఈ పేరును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పర్యాటక రకంగా ఈ ఏరియాని అభివృద్ధి చేయాలని, పిచ్చింగ్తో చేయాలని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.